హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా జూన్ నెలలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఎవరెవరండి, ఇజ్రాయెల్ మరియు యుఏఈ వారు ఇద్దరు కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఇది ఫస్ట్ ఇన్ అరబ్ వరల్డ్. అంటే ఏంటంటే అండి, మామూలుగా ఇజ్రాయెల్ గున్ను అరబ్ వరల్డ్ కి పడదు అనమాట. ఇజ్రాయెల్ మరియు అరబ్ వరల్డ్ కి అసలే పడదు. ఎందుకంటే అండి, ఇజ్రాయెల్ దేశంలో ఎవరుంటారండి, జీవ్స్ ఉంటారు. వీరు మామూలుగా వరల్డ్ వార్ టూ తర్వాత ఎక్కువగా జర్మనీ నుంచి వలస వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ ఒకనొకప్పుడు దాన్ని పాలెస్తీనియాగా పిలిచేవారు. ఈ పాలెస్తీనియా దేశంలో వచ్చి నివసించడం మొదలుపెట్టారు. కాలక్రమేణా పాలెస్తీనియా అనే దేశాన్ని వారు అంతరింపజేస్తూ ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి. అదే కాలంలో అరబ్ దేశాలతో జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవడం వలన, వారు ఓడిపోవడం వలన అరబ్ దేశాలకి, ముఖ్యంగా ముస్లిం దేశాలకి మరియు ఇజ్రాయెల్ దేశానికి పడదు. సో అలాంటి కాలంలో 2020లో అబ్రహాం అకార్డ్, ఏంటంటే అకార్డ్ ద్వారా దౌత్య సంబంధాలు మొదలు పెట్టుకున్నది ఇజ్రాయెల్ యుఏఈతో. ఈ యొక్క అబ్రహాం అకార్డ్ ని యుఎస్ఏ వారు మీడియేట్ చేశారన్నమాట. సో ఆ తర్వాత యుఏఈ వారితో వీరి సంబంధం మెరుగుపడడంతో, ఇజ్రాయెల్ వారికి యుఏఈ వారికి సంబంధాలు మెరుగుపడడంతో దాన్ని ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రూపంలోకి మార్చుకున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనందరికీ తెలుసండి, ఏదైనా ట్రేడ్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతుంటే దానిపైన ట్యాక్స్లు, ఎక్సైజ్ డ్యూటీలు వేరన్నమాట. ఈ యొక్క అగ్రిమెంట్ లో దాదాపు 90% ట్రేడ్ ఏదైతే యుఏఈ మరియు అంటే దుబాయ్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతుందో దానిపైన ఎటువంటి రూపమైనటువంటి ట్యాక్స్లు విధించరు అన్న అంశం పైన జరిగిందే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, సింపుల్ గా క్వశ్చన్ రావచ్చు అండి ఎగ్జామ్ లో, ఇటీవల కాలంలో ఏ రెండు దేశాల మధ్యన, ఇజ్రాయెల్ లేకుండా ఇలా అడగచ్చు, ఇజ్రాయెల్ ఏ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది అంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ లేదా యుఏఈ అని కూడా అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా న్యూస్ లో నిలిచిందండి. ఎందుకు, ఇరాన్ డిస్మిసెస్ ఐఏఈఎస్ లేటెస్ట్ రిపోర్ట్ ఆన్ కంట్రీ స్టాక్ పైల్ ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం. మన అందరికీ తెలుసండి, దాదాపు కొన్ని దేశాలు కలిసి ఇరాన్తో P5+1, ఓకే, పర్మనెంట్ 5 members మరియు జర్మనీ కలిసి ఇరాన్ తో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA అనే ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటండి, ఇక్కడ రాస్తాను, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ఒక అగ్రిమెంట్ 2015లో చేసుకుంది అనమాట. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే అండి, ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ దేశము తను ప్రొడ్యూస్ చేసే యురేనియం ఏదైతే ఉంటుందో లిమిట్ చేస్తుంది. అంటే దాన్ని మనం న్యూక్లియర్ వెపన్స్ కి కాకుండా కేవలం సివిలియన్ పర్పస్ యూజ్ చేస్తూ ఆ యురేనియం ని కూడా తక్కువ మోతాదులోనే తయారు చేయాలనే ఒక రూల్ పెట్టిందే ఈ యొక్క జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీంట్లో యుఎస్ఏ వైదొలిగిపోయిందండి. ట్రంప్ గారి ప్రభుత్వంలో యుఎస్ఏ బయటికి వెళ్ళిపోయి అసలు మేము ఎందుకు ఒప్పుకోవాలి, ఇరాన్ వారు అది నమ్మట్లేదు అనేసి అంటుంది అనమాట. అయితే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్న అంశాన్ని వాచ్ చేసేందుకు గాను ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి బాధ్యతలు అప్పచెప్పింది. సో బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇది ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ మళ్ళీ తయారీ మొదలు పెట్టారు. ఆ తయారీ వలన చాలా చోట్లలో మాకు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన అవశేషాలు దొరికాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో ఆ అంశం పైన కనుక చూసినట్టయితే హోప్ఫుల్లీ మీరు ఇరాన్ గురించి అంతా నోట్ చేసుకున్నారు. ఓకే, ఆ అంశం మీద కనుక మీరు నోట్ చేసుకున్నట్టయితే మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి కూడా తెలుసుకోవాలి. మామూలుగా దీని యొక్క రూపకల్పన వచ్చేసి 1953లో ఐసెన్ హోవర్ గారు ఇచ్చినటువంటి అటమ్స్ ఫర్ పీస్ అనే ఒక నినాదం నుంచి లేదా ఒక స్పీచ్ నుంచి ఏర్పడిందండి. దీని యొక్క అఫీషియల్ రూపకల్పన ఎప్పుడు జరిగిందంటే 1957లో ఇది అఫీషియల్ గా లాంచ్ అయిందండి. ఎప్పుడండి, 1957లో.
ఇప్పటికి దాదాపు ప్రపంచ దేశాల్లో 171 దేశాలు దీంట్లో మెంబర్స్ గా నిలిచారు. ఏంటండి మెంబర్స్ గా నిలబడడం జరిగింది. ఇది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అండి. ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినప్పటికీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారికి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటండి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారికి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. మన భారతదేశం కూడా ఈ 171 దేశాల్లో ఒకటే అండి. ఈవెన్ ఇండియా ఇస్ ఎ మెంబర్. ఇండియా ఇస్ ఎ మెంబర్ ఆఫ్ ఐఏఈఏ. ఇండియా ఇస్ ఎ మెంబర్. ఓకే మెంబర్. ఈ యొక్క ఐఏఈఏ అనే సంస్థకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి అటామిక్ ఎనర్జీని మంచి కొరకు మాత్రమే అటామిక్ ఎనర్జీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్ మంచి కొరకు మాత్రమే ఉపయోగించాలి చెడు కొరకు నివారించాలి అన్న ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థనే ఈ ఐఏఈఏ సంస్థ. అది చేస్తున్నటువంటి కృషికి గాను ఆ సంస్థకి చెందినటువంటి ఎండికి లేదా చైర్మన్ గారికి ఉన్న సంస్థకి 2005లో నోబెల్ పీస్ పురస్కారం కూడా వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే ఐఏఈఏ సంస్థకి కింద ఆప్షన్స్ లో ఇవ్వచ్చండి మీకు క్వశ్చన్. ఐఏఈఏ లేదా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ నోబెల్ ప్రైజ్ దక్కించుకుందా లేదా అని కనుక క్వశ్చన్ అడిగినట్టయితే ఎస్ తనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి 2005 సంవత్సరంలో. మరి భారతదేశం అందులో మెంబరా అంటే ఎస్ భారతదేశం కూడా మెంబర్ అన్న అంశాల్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే సో అలానే ఐఏఈఏ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాను. ఏంటి అటామిక్ ఎనర్జీని మానవాళి కొరకు మంచి కొరకు మాత్రమే ఉపయోగించాలి అన్న అంశం మీద ఇది స్టడీ చేస్తుంది. అంటే ఆయా దేశాలు దీంట్లో ఏవైతే సిగ్నేచర్ చేశాయో ఏవైతే సంతకం పెట్టాయో ఆయా దేశాలకి ఇది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సివిలియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని సెక్యూరిటీగా ఉన్నాయా లేవా అన్న అంశాలని ఇది గమనిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలానే భారతదేశం కూడా సంతకం చేసిందండి. చూడండి August 1, 2008 పాక్ట్ రీచ్డ్ టు ప్లేస్ ఇండియన్ సివిలియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండర్ ఐఏఈఏ సేఫ్ గార్డ్. ఏం చెప్తుందండి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వారితో మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మన భారతదేశానికి చెందినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని నీ కిందకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే మనకి ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది ఓకే అయిందనమాట. అప్పటి వరకు యుఎస్ఏ వారు మనకి పంపట్లేదండి న్యూక్లియర్ సంబంధించినటువంటి టెక్నాలజీని. ఓకే అడిషనల్ ప్రోటోకాల్ వాజ్ సైన్ దీని రాటిఫికేషన్ మాత్రం మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇలా ఐఏఈఏలో మనం చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన భారతదేశానికి చెందినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏదైతే మన న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడేటటువంటి యురేనియం ఫ్యూయల్ ఉంటుందో దాన్ని తయారు చేసే సంస్థ మహారాష్ట్రలో ఉన్నటువంటి తారాపూర్ రాజస్థాన్ లో ఉన్నటువంటి అటామిక్ స్టేషన్ కానివ్వండి కూడంకులం కానివ్వండి కక్రాపార్ న్యూక్లియర్ రియాక్టర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన ఐఏఈఏ వారి ఆధ్వర్యం కిందకి అంటే వారి యొక్క ఐసైట్ ముందుకు వస్తుంది అనమాట. వీరు ఎప్పుడైనా వచ్చి దాన్ని చూడవచ్చు ఇన్స్పెక్ట్ చేయవచ్చు. సో దీని ద్వారా మనకు లాభం ఏంటి అంటే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుందండి. ఈ గ్రూప్ లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి. ఆ గ్రూప్ లో మనం ఇప్పటికీ మెంబర్స్ కాలేదు. ఇంకా యుఎస్ఏ వారు సపోర్ట్ చేస్తున్నా చైనా అనేది అపోజ్ చేస్తూ వస్తుంది అనమాట మనకి. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యేందుకు గాను ఇది చాలా చాలా ముఖ్యం. సో ఐఏఈఏ గురించి ఇంతే అండి. సో తద్వారా వచ్చినటువంటి లాభాలు కూడా నేను ఇక్కడ మీకు తెలియజేశాను. ఓకే నెక్స్ట్ అండి ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా న్యూస్ లో నిలిచిందండి ఈ నెలలో. ఓకే ఇప్పుడు ఇక్కడ న్యూస్ కంటే కూడా ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఐక్యరాజ్య సమితి తర్వాత యుఎన్ దాంట్లో దాదాపు 193 దేశాలు ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితి తర్వాత ప్రపంచంలో ఏదైనా అతిపెద్ద సంస్థ ఏదైనా ఉంది అంటే ఆ సంస్థనే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ గా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఏంటండి ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ దాదాపు 57 దేశాలు దీంట్లో మెంబర్స్. మీ అందరూ ఒక డౌట్ అడగొచ్చు సార్ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ అంటే ఖచ్చితంగా ఆ దేశాల్లో ముస్లింలు మెజారిటీగానే ఉండాలా అని అంటే 50% ఎక్కువగానే ఉండాలా అంటే లేదు. నాట్ నెసెసరీ ద మెంబర్ కంట్రీ ఈజ్ ముస్లిం మెజారిటీ.
ఓకే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అండి ఇస్లామిక్ వరల్డ్ ని కాపాడుకోవడం ఇస్లామిక్ వరల్డ్ ని కాపాడుకుంటూ మన ప్రపంచంలో పీస్ శాంతి భద్రతలు నెలకొల్లడమే ఈ యొక్క సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమస్యని 1969 లో అల్ అక్సా మాస్క్ అల్ అక్సా మాస్క్ ఇది ఎక్కడ ఉందండి అల్ అక్సా మాస్క్ ఇజ్రాయెల్ లో ఉంది ఇజ్రాయెల్ లేదా పాలెస్టీనియా అని కూడా అనొచ్చు ఈ అల్ అక్సా మాస్క్ పైన జరిగినటువంటి అటాక్ ద్వారా ఈ యొక్క ముస్లిం దేశాలందరూ కూడా కలిసి కట్టుకొని ఫస్ట్ ముస్లిం కాన్ఫరెన్స్ నిర్మించుకొని దాన్ని 1969 లో మొరక్కోలో ఎక్కడండి మొరక్కోలో స్థాపించబడిందన్నమాట మన ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓకే సో ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ వారి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెద్దా ఈ జెద్దా అనే ప్రాంతం ఎక్కడ ఉంది అండి సౌదీ అరేబియా జెద్దా సౌదీ అరేబియా సో ఇవన్నీ అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలండి ఓకే ఫామ్ అయింది 1969 లో ఓకే 1969 లో అల్ అక్సా మాస్క్ పైన జరిగినటువంటి అటాక్ తర్వాత మొరక్కోలో మీటింగ్ పెట్టుకొని వీరు స్థాపించుకున్నారండి ఐక్యరాజ్య సమితి తర్వాత రెండవ అతిపెద్ద సంస్థ గ్రూపింగ్ ఏదైనా ఉందంటే ఇదే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఈ సంస్థ ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం పీస్ ఫర్ ద ఇస్లామిక్ వరల్డ్ లో మంచి జరగాలి ప్రపంచం మొత్తం పీస్ గా ఉండాలి అదే కాకుండా ఇందులో మెంబర్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ దేశం ముస్లిం మెజారిటీ దేశం అవ్వాల్సిన అవసరం లేదు దాదాపు 57 మంది మెంబర్స్ హెడ్ క్వార్టర్ జెద్దా సౌదీ అరేబియాలో ఉందన్న విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫోగ్రాఫ్ కూడా నేను మీకు ఇచ్చాను 1969 57 మెంబర్స్ ఫౌండింగ్ మెంబర్స్ 30 మంది ఓకే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ వారు చార్టర్ కూడా నిర్మించుకున్నారండి అంటే రూల్ ప్రకారం ఎలా ఉండాలి అన్న చార్టర్ రాసుకున్నారు 1972 లో కీ బాడీస్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ జనరల్ సెక్రటరీ ఇస్లామిక్ సమిట్ అండ్ ఆల్ కాడ్ సమిట్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా ఇస్లామిక్ కోఆపరేషన్ లో మెంబర్స్ ఇండోనేషియా చూడొచ్చు మీరు పాపియా గినియా చూడొచ్చు ఇండోనేషియా ఓకే మలేషియా బంగ్లాదేశ్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ అలానే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా మీకు ఇస్లామిక్ కోఆపరేషన్ లో మెంబర్సే ఓకే నెక్స్ట్ అండి మల్టీ నేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్ అనే ఒక ఎక్సర్సైజ్ ఇటీవల కాలంలో మంగోలియా దేశంలో జరిగిందనమాట అయితే దీంట్లో దాదాపు 16 దేశాలు ఎన్ని కంట్రీస్ అండి 16 కంట్రీస్ కి చెందినటువంటి డిఫెన్స్ పర్సనల్స్ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేశారనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మిలిటరీ కోఆపరేషన్ అండ్ ఇంటర్ఆపరేబిలిటీ అంటే యుద్ధ సమయంలో ఇద్దరు దేశాలు కలిసికట్టుగా యుద్ధం చేయాలన్నా వారిద్దరికి ఒకరికొకరు మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ చాలా అవసరం అండి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందండి ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ మంగోలియా దేశంలో ఇది ఎటువంటి ఎక్సర్సైజ్ అండి ఒక పీస్ ఎక్సర్సైజ్ దీంట్లో కేవలం 2 దేశాలే పాల్గొన్నాయంటే లేదు దాదాపు 16 దేశాలు పాల్గొన్నాయి అందులో ఒక దేశం మన భారతదేశం ఇండియా నుంచి ఎవరు వెళ్లారు అంటే మన ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి లడాక్ స్కౌట్స్ విభాగం మంగోలియా లడాక్ స్కౌట్స్ విభాగం వారు ఈ యొక్క ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ మంగోలియాలో జరిగినటువంటి ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు సింపుల్ గా అడుగుతారని క్వశ్చన్ ఇటీవల కాలంలో ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ ఏ దేశంలో జరిగింది అంటే మంగోలియా దేశంలో భారతదేశం నుంచి ఏ రెజిమెంట్ వారు పాల్గొన్నారంటే లడాక్ స్కౌట్స్ రెజిమెంట్ వారు పాల్గొన్నారు దీంట్లో దాదాపు 16 దేశాలకు చెందినటువంటి
మిలిటరీ ఆఫీసర్స్ పాల్గొన్నారు. దీంట్లో మిలిటరీ కోఆపరేషన్ మరియు ఇంటర్ఆపరబిలిటీ కొరకు పార్టిసిపేట్ చేశామన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అలానే ఒకసారి మీరు మంగోలియా దేశం యొక్క లొకేషన్ కూడా చూసుకోవాలి. మంగోలియా దేశం రష్యా మరియు చైనా మధ్యలో శాండ్విచ్ అయి ఉన్నటువంటి కంట్రీ. కేవలం రష్యా మరియు చైనా తప్ప ఏ దేశాలతో కూడా దీనికి బార్డర్ షేరింగ్ ఉండదు, బార్డర్ షేరింగ్ ఉండదు అన్నమాట. మనం ఇటీవల కాలంలో మంగోలియా దేశానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా చూసాం. ఏంటండి, బుద్ధుని అవశేషాలు మంగోలియా దేశంలో ఉన్నటువంటి బంద్ఖాన్ అనే ఓకే బందాఘాట్ అనే ఒక మానిస్ట్రీకి, మంగోలియా దేశానికి బుద్ధాస్ అవశేషాలు, బుద్ధాస్ రెలిక్స్ 11 రోజుల పాటు మనం పంపామండి. మన కిరణ్ రిజిజు గారు కూడా దాన్ని తీసుకెళ్ళడం జరిగిందని కల్చర్ భాగంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి మన మంగోలియా దేశం యొక్క లొకేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మంగోలియా, చైనా. ఇక్కడ చూడండి, కజకిస్తాన్ కి మంగోలియాకి బార్డర్ లేదు. పక్క పక్కనే ఉన్న ఈ చిన్న ప్రాంతం ఏదుందో ఇక్కడ వరకు చైనా, ఇక్కడ నుంచి రష్యా ఆక్రమించుకోవడం చాలా చాలా ముఖ్యం, మీరు గమనించాల్సిందే. ఓకే, సో దిస్ ఈస్ వేర్ మంగోలియా ఇస్ ప్రజెంట్. నెక్స్ట్ థాయిలాండ్ వారు, ఇది ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. ఇటీవల కాలంలో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల కాలంలో ఏ దేశం వారు గంజాయిని సేవించడాన్ని లీగలైజ్ చేశారు అని కనుక క్వశ్చన్ వస్తే అది థాయిలాండ్ అని మీరు రాయొచ్చు. చూడండి, థాయిలాండ్ బికమ్స్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లీగలైజ్ మెరిజువానా. గంజాయిని లీగలైజ్ చేసినటువంటి మొట్టమొదటి ఆసియా దేశం ఏది అంటే థాయిలాండ్ దేశం. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మీరు గమనించాలండి, ఇక్కడ థాయిలాండ్ లో మీరు గంజాయిని కూల్ డ్రింక్ గా తాగొచ్చు, డ్రింక్ తాగొచ్చు కూల్ డ్రింక్ గా. ఓకే, యూ కెన్ డ్రింక్ ఇట్స్ జ్యూస్ అండ్ యూ కెన్ ఈట్, అంటే దీంతో బజ్జీలు వేసుకోండి, ఇంకేమైనా వేసుకోండి, లేకుండా డైరెక్ట్ గా నమలండి. కానీ బట్ నో స్మోకింగ్, అంటే గంజాయిని పీల్చడం మాత్రం ఇప్పటికీ నేరమే. ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గంజాయిని తినండి, గంజాయిని జ్యూస్ చేసుకొని తాగండి, గంజాయితో ఏమైనా చేయండి, కానీ గంజాయిని పీల్చడం మాత్రం ఇప్పటికీ కూడా థాయిలాండ్ లో నేరమే. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గమనించాలి. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఇటీవల కాలంలో ఏ ఆసియా దేశం గంజాయిని సేవించడాన్ని లీగలైజ్ చేసింది అంటే అది థాయిలాండ్ అనే దేశం. ఇక్కడ కేవలం సేవించడం అంటే తినడం, అంటే నమలడం లేదా జ్యూస్ లాగా సేవించడం, కానీ పొగ పీల్చడం మాత్రం కాదు అన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇటీవల కాలంలో యూరోపియన్ పార్లమెంట్ వారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి. మామూలుగా అయితే దీన్ని ఎన్విరాన్మెంట్ లో కూడా నేర్చుకోవచ్చు మీరు. ఏంటంటే, యూరోపియన్ పార్లమెంట్ ఓట్స్ టు బ్యాన్ సేల్ ఆఫ్ న్యూ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ బై 2035 టు ఫైట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ని ఆపేందుకు గాను ఇలా క్వశ్చన్ రావచ్చు, ఇటీవల కాలంలో ఏ దేశం వారు, ఏ కంట్రీ లేదా ఏ గ్రూపింగ్ అనొచ్చు మీరు, ఏ గ్రూపింగ్ వారు 2025 తర్వాత నుంచి పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ అమ్మబోము అని ఏ దేశం వారు లేదా ఏ గ్రూపింగ్ వారు అన్నారని క్వశ్చన్ అడగచ్చు. 2035 తర్వాత నుంచి ఏ గ్రూపింగ్ వాళ్ళు అమ్మము అని చెప్పారంటే అది యూరోపియన్ పార్లమెంట్ వారు చెప్పడం జరిగింది. యూరోపియన్ పార్లమెంట్ అనేది మై ఫ్రెండ్స్ యూరోపియన్ యూనియన్ అనే ఒక యూనియన్ కి లాస్ ఫ్రేమ్ చేసేటటువంటి ఒక పార్లమెంట్. మామూలుగా యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్ లో ఉన్నటువంటి దేశాల యొక్క సమ్మేళనమే అనమాట. మామూలుగా ఈ యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు దీంట్లో మెంబర్స్ గా ఉంటాయి. ఆ 27 దేశాలు కలిసి కట్టుగా ఒక లాని ఫ్రేమ్ చేసుకుంటాయి యూరోపియన్ పార్లమెంట్ ద్వారా. అలానే ఏర్పాటు చేసిందే 2035 తర్వాత నుంచి ఎట్టి పరిస్థితుల్లో యూరోపియన్ ప్రాంతంలో ఈ 27 దేశాల ప్రాంతంలో పెట్రోల్ మరియు డీజిల్ కార్లు అమ్మబోము అని చెప్పేసి నినాదం ఇచ్చింది. మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఓట్స్ టు ఇంక్రీజ్ ద ఏజ్ ఆఫ్ వెపన్ బయింగ్ ఎస్పెషల్లీ సెమీ ఆటోమేటిక్ వెపన్స్ ఫ్రమ్ 18 to 21. ఏంటండి, ఇటీవల కాలంలో చూసామండి యుఎస్ఏలో గన్ కల్చర్ పెరగడం వల్ల ఎందరో మంది యువకులు ఆటోమేటిక్ గన్లు ఎస్పెషల్లీ AK-47 లాంటి గన్లను తీసుకుని అక్కడ ఉన్న అమాయకమైన ప్రజల్ని దాడులు చేయడం చూసాం. సో దానికి గాను వయసును పరిమితి పెంచాలి, అంటే ఒక వ్యక్తి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అలాంటి గన్నులు కొనుగోలు చేయొచ్చు
చిన్న వెపన్స్ అయితే 18 నుంచే కొనుగోలు చేయొచ్చు కానీ పెద్దవైతే 21 తర్వాత చేయాలన్న అంశంపైన ఇటీవల కాలంలో యుఎస్ఏ వారు ఒక లా చేయడం జరిగింది. సో అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, డిఫెన్స్ పరంగా ఇదే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చూసినట్లయితే ఇటీవల కాలంలో మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వియత్నాం విజిట్ చేశారండి. ఇక్కడికి వియత్నాం, ఈ వియత్నాం విజిట్ లో వియత్నాం వారికి మనం దాదాపు 12 హై స్పీడ్ గార్డ్ బోట్స్ ని గిఫ్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత వీరితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే అండి, జాయింట్ విజన్ స్టేట్మెంట్ ఆన్ ఇండియా వియత్నాం డిఫెన్స్ పార్ట్నర్షిప్ టువర్డ్స్ 2030 టు ఎన్హాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్. ఏంటంటే 2030 కల్లా మన ఇండియా మరియు వియత్నాం మధ్యలో ఉన్నటువంటి డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా మెరుగవ్వాలని ఒక స్టేట్మెంట్ చేసుకున్నాం అన్నమాట. సో సింపుల్ గా క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇదిలోకి వెళ్ళి రావచ్చు, ఎలా వస్తుంది అంటే ఇటీవల కాలంలో ఏ దేశంతో మనం ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం 2030 కల్లా కోఆపరేషన్ పెంచేందుకు గాను అంటే అది వియత్నాం దేశంతో చేసుకున్నామన్న అంశాన్ని మీరు ఇక్కడ రాసుకోవాలి. సింపుల్ అండి, రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మంత్రి గారు వియత్నాం వెళ్లారు. వియత్నాం కి సంబంధించి మనం ఒక 12 హై స్పీడ్ బోట్స్ ని గిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వియత్నాం వారితో మనకి ఇంకా బెటర్ దౌత్య సంబంధాల కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, చాలా ఇంపార్టెంట్, యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏదైనా దేశాలకి ఎప్పుడైనా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అవుతే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఫోర్సింగ్ సైతం అక్కడ దింపి ఆ డిస్టర్బెన్స్ ఆపేందుకు రిజల్ట్ లేదా అర్హత యుఎన్ఎస్సికి ఉంటుంది. ఓకే, ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా పవర్ఫుల్ కౌన్సిల్ అండి, చాలా పవర్ఫుల్ కౌన్సిల్. దీంట్లో పూర్తిగా ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 15 మెంబర్లు ఉంటారు. ఎంత, 15. ఈ 15లో 5 పర్మనెంట్ మెంబర్స్, 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు, 2 ఇయర్ టర్మ్ కి. ఎంత అండి, 2 సంవత్సరాల కొరకు ఒక 10 ఎన్నుకోబడతారు. ప్రతి సంవత్సరం ఒక 5 యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ప్రతి సంవత్సరం 5 రిటైర్ అవుతారు, కొత్త 5 ఇన్పుట్ అవుతారు. అయితే భారతదేశం 2021లో మళ్ళీ ఎన్నుకోబడిందండి 2 సంవత్సరాల కొరకు, 2 ఇయర్ టర్మ్ కి. ఇది మనం 8వ సారి మనం యుఎన్ఎస్సిలో జాయిన్ అవ్వడం, 8వ సారి మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2021లో ఎన్నుకోవడం అండి 2 సంవత్సరాల వరకు. అంటే 2023 వరకు కూడా మనం అక్కడ యుఎన్ఎస్సిలో పనిచేస్తాం. అయితే ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ జరిగిందండి, ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా 5 మెంబర్స్ కి. ఆ 5 కూడా ఈసారి ఎన్నుకోబడ్డారు అనమాట. ఈ 10లో ఒక 5 ఎన్నుకోబడ్డారు. 5 దేశాలు ఏవి అంటే ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్ మరియు స్విట్జర్లాండ్. ఈ 5 దేశాలు ఎన్నుకోబడ్డాయండి. ఏవైతే ఈ 10 టెంపరీ మెంబర్స్ ఉంటారు. మరి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరో తెలుసు కదండి మీకు, 5 పర్మనెంట్ మెంబర్స్ చెప్తాను రాసుకోవాలి. రష్యా, చైనా, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్. వీరు 5 పర్మనెంట్ మెంబర్స్ అనమాట. వీరి దగ్గర ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది, ఆ పవర్ పేరే విటో. అంటే ఈ యొక్క 10 దేశాలు కానివ్వండి, ఈ 10 దేశాలు కాకపోయినా ఇతర దేశాలు ఈ 10 దేశాల ద్వారా ఒక దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి పైన రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ రిజల్యూషన్ ని ఆపేందుకు గాను హక్కు 5 దేశాల దగ్గర ఉంటుంది, మిగతా ఏ దేశాల దగ్గర ఉండదు. సో ఇలాంటి హక్కు అనేది వీళ్ళు చాలా సార్లు మిస్యూజ్ చేస్తున్నారన్న అంశం పైన ముఖ్యంగా చూడండి, ఈ సిరియాలో యుద్ధ ప్రాంతం మొత్తం, సిరియా మొత్తం యుద్ధ వాతావరణం ఏర్పడింది. సో అలాంటప్పుడు సిరియాలో రష్యా మరియు యుఎస్ఏ వల్ల ప్రాక్సీ వార్ నడుస్తుంది అనమాట. సో ప్రతిసారి ఎప్పుడైతే సిరియాకి సంబంధించినటువంటి అంశం వస్తుందో రష్యా దాన్ని ఆపేస్తుంది, ఎందుకంటే సిరియా ప్రెసిడెంట్ కి మన రష్యా వారు సపోర్ట్ చేస్తారు. అలా ఆపడం వల్ల అక్కడ ఎల్లప్పుడూ యుద్ధమే కనిపిస్తుంది, ఎక్కడా కూడా పీస్ఫుల్ అనేది కనిపించట్లేదు. సో అలాంటి పవరే విటో పవర్ అనమాట. సో ఈ 10 దేశాల వారు ఎన్ని సంవత్సరాల వరకు ఎన్నుకోబడతారండి, 2 సంవత్సరాల వరకు ఎన్నుకోబడతారు. వీరు ఎన్నుకోవాలంటే, వీరు గెలవాలి అంటే, వీరు ఎన్నుకోబడాలి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వీరికి 2/3 ఓట్లు రావాలి. అంటే ప్రస్తుతం జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉండగా వీరికి దాదాపు 120 ఓట్లు వస్తేనే వీరు ఎన్నుకోబడతారండి. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశాన్ని కూడా మీరు గమనించాలి.
ఈ 10 దేశాల్లో ఏ దేశం పడితే ఆ దేశానికి ఇవ్వరండి. మామూలుగా అయితే ఈ 10 ని కూడా మనం డివైడ్ చేస్తాం, ఏ విధంగానో చూపిస్తాను. ఈ 10 దేశాల్లో 5 సీట్లు ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల వారికి ఇస్తారు. ఆ తర్వాత ఒక సీటు ఈస్టర్న్ యూరోపియన్ ప్రాంతాల వారికి ఇస్తారు. రెండు సీట్లు లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలకు ఇస్తారు, అంటే సౌత్ అమెరికా మరియు కరేబియన్ దేశాలకి. మరి మిగిలినటువంటి రెండు సీట్లు వెస్టర్న్ యూరోపియన్ మరియు ఇతర దేశాలకు ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, 5 సీట్లు ఆఫ్రికా ఆసియా ఖండానికి, 1 సీటు ఈస్టర్న్ యూరోపియన్ ప్రాంతానికి, 2 సీట్లు లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలకి, 2 సీట్లు వెస్టర్న్ యూరోపియన్ ప్రాంతం వారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్నుకోబడాలంటే మీకు రావాల్సిన సంఖ్య ఎంత అంటే 2/3 ఓట్లు రావాలి పూర్తి మెంబర్షిప్ లో. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఈక్వడార్ కి 190, జపాన్ కి 184, మాల్టా కి 185, మొజాంబిక్ కి 192, స్విట్జర్లాండ్ కి 187 సీట్లు ఓట్లు రావడం మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, హోప్ఫుల్లీ అండర్స్టూడ్. భారతదేశం ఇప్పుడు బోర్డులో ఉంది అండి. ఓకే, 2021లో ఎన్నుకోబడ్డాం. సో ఆల్ దిస్ ఈస్ వాట్ యు హావ్ టు నో అబౌట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. నౌ నెక్స్ట్ అండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా న్యూస్ లో నిలిచిందండి. సిప్రి అని కూడా పిలుస్తుంటాం. ఏంటండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, యుద్ధాల గురించి స్టడీ చేయడం, వార్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఏ ఏ దేశాల దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, వారి యొక్క డిఫెన్స్ బడ్జెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా వీటి గురించి స్టడీ చేసి ప్రజలందరికీ తెలియజేయడమే ఈ సిప్రి అనే ఒక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ 1966లో ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తుంది అనమాట, సిప్రి రిపోర్ట్. ఏ దేశాల దగ్గర ఎంత వెపన్స్ ఉన్నాయి, వార్ ఏ విధంగా జరుగుతుంది, వార్ ఎకనామీ ఏంటి, అది ఎందుకు జరుగుతుంది, అసలు దానికి సైకాలజీ ఆఫ్ వార్ కూడా, అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని పూర్తి రీసెర్చ్ చేసి వివరణ ఇచ్చే సంస్థనే ఈ సిప్రి అనే ఒక సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిఫెన్స్ లో కలుపుకొని చెప్పుకున్నట్టయితే 38th ఇండియా ఇండోనేషియా కోఆర్డినేట్ పెట్రోల్ ఎక్కడ జరిగిందండి, 38వ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేట్ పెట్రోల్ అండమాన్ సీ మరియు స్ట్రేట్ ఆఫ్ మలక్కా ప్రాంతాల్లో జరిగింది. ఎక్కడ అండి, అండమాన్ సీ మరియు స్ట్రేట్ ఆఫ్ మలక్కా ప్రాంతంలో జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి, ఇండియా ఇండోనేషియా. ఓకే, వీరి మధ్యలో ఏం ఎక్సైజ్ జరుగుతుంది అనేది కార్పాక్ కోఆర్డినేటెడ్ పెట్రోల్, కార్పాక్ అనే ఎక్సైజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఎక్సైజ్, మనకి అండమాన్ సీ, అండమాన్ సీ మరియు మలక్కా స్ట్రేట్. ఓకే, ఈ యొక్క కార్పాట్ అనే ఎక్సైజ్ మనం ఇండోనేషియా దేశంతో 2002 నుంచి జరుపుకుంటున్నామండి, 2002 నుంచి రెగ్యులర్ గా జరుపుకుంటూ ఉన్నాం. సో ఇది 38వ ఇండియా ఇండోనేషియా కార్పాట్ ఎక్సైజ్ అనమాట. ఇక్కడ అండమాన్ సీ, మలక్కా స్ట్రేట్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. ఓకే, మలక్కా స్ట్రేట్ చోక్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీరు కింద కమెంట్ సెషన్ లో నా కోసం చిన్న హెల్ప్ చేయాలి, మీరు కింద కమెంట్ సెషన్ లో ఇండియా మరియు ఇండోనేషియాలో మధ్య జరిగేటటువంటి ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి, ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి, మిలిటరీ ఎక్సర్సైజ్ ఏమంటాం, సూర్యకిరణ లేకుంటే ఇంకా ఏదైనా పేర్లు ఉన్నాయా, కింద కమెంట్ సెషన్ లో మీరు మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద అనదర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఎక్సర్సైజ్ లో మిలిటరీ ఎక్సర్సైజ్ అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ అండి, స్పెషల్ ఆసియాన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందండి గత నెలలో 16th June నాడున. ఏంటి సైఫమ్ అంటే, స్పెషల్ ఆసియాన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్, నేను ఇక్కడ రాస్తాను, స్పెషల్ ఆసియాన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. ఇది ఎందుకు జరిపామంటే అండి, మనకి ఆసియాన్ దేశాలతో, ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్
నేషన్స్. ఆసియాన్ దేశాలతో మనకి దౌత్య సంబంధాలు మొదలయ్యి దాదాపు 30 సంవత్సరాలు కావస్తున్న ఆసియాన్ తో ముఖ్యంగా మనకి 30 సంవత్సరాలు కావస్తున్న ఈ యొక్క స్పెషల్ మీటింగ్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఈ స్పెషల్ మీటింగ్ తో పాటు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటివంటే అండి, ఆసియాన్ గురించి నేర్చుకోవాలి. ఏంటండి ఆసియాన్ గురించి నేర్చుకోవాలి? ఆసియాన్ అనే సంస్థ అండి 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఒక సంస్థనే ఈ యొక్క ఆసియాన్ అనే సంస్థ. ప్రస్తుతం ఆసియాలో దాదాపు 10 దేశాలు ఉన్నాయండి. ఆ 10 దేశాలు ఏంటివో కూడా నేను చెప్తాను. ఓకే, 1967లో ఇది ఏర్పడింది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జకార్తా ఇండోనేషియాలో. ఓకే, ఇండోనేషియాలో. ఇటీవల కాలంలో ఇండోనేషియా తన యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి జకార్తాను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసిందండి, జకార్తా నుంచి వారు ఈస్ట్ కాలిమంటన్ ఐలాండ్ కి షిఫ్ట్ అయిపోయిన సంగతి కూడా మనం న్యూస్ లో చూసాం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఆసియాన్ అనే సంస్థ ఎప్పుడు ఫామ్ అయింది అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా 1967లో ఫామ్ అయిందన్న అంశం. హెడ్ క్వార్టర్ జకార్తా ఇండోనేషియా. దీంట్లో ఒక వర్కింగ్ లాంగ్వేజ్ ఏంటండి, వర్కింగ్ లాంగ్వేజ్ దీంట్లో వాడేటటువంటి భాష ఏదంటే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్. కానీ దీంట్లో కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఒక అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటండి, ఆసియాన్ లో ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, తమిళ్. ఓకే, సో దానికి సంబంధించిన కంటెంట్ ఇక్కడ ఇచ్చాను. మళ్ళీ నేను బ్యాంకాక్ డిక్లరేషన్ 1967లో ఫార్మింగ్ చేసినటువంటి తొలి కంట్రీస్ ఏవి అంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ మరియు ఫిలిపైన్ దేశాలు. ఇవి ఇనిషియల్ మెంబర్స్. హెడ్ క్వార్టర్ జకార్తా ఇండోనేషియా, అఫీషియల్ లాంగ్వేజ్ బర్మీస్, ఫిలిపినో, ఇండోనేషియన్, ఖెమర్, లావో, మలయా, మాండరిన్, తమిళ్, థాయ్ మరియు వియత్నాం. ఓకే, వియత్నామీస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆసియాన్ దేశాలు అండి. చూడండి 10 దేశాలు ఏంటివేంటివండి, థాయిలాండ్, ఫిలిపైన్స్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బ్రునై అనే చిన్న దేశం, వియత్నాం, లావో, మయన్మార్ మరియు కంబోడియా చిట్ట చివరి దేశం అండి. 1999లో జాయిన్ అయింది. వారి జాయినింగ్ డేట్స్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధిత మ్యాప్ కూడా ఇక్కడ ఉంది. మయన్మార్, లావోస్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఇక్కడ బ్రునై, దారుసలం, ఫిలిపైన్స్, ఇది చూడొచ్చు మీరు. ఓకే, సో దీస్ ఆర్ ద 10 మెంబర్స్ ఆఫ్ ఆసియాన్ నేషన్స్. ఓకే, ఇంతకంటే ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆసియాన్ దేశాలతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉందండి. దాని గురించి కూడా తెలుసుకుందాం. మనం వారితో దౌత్య సంబంధాలు 1992లో మనం సెక్టోరల్ డైలాగ్ గా మారాము. ఓకే, ఆ తర్వాత మనం రోజు పురోగతి చెందుతూనే ఉన్నాం. దానికి సంబంధించిన అంశాలు కూడా నేను ఇక్కడ పెట్టాను. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అండి, 2009లో ఆసియాన్ వారితో గూడ్స్ కు సంబంధించి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, వస్తువులకు సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ 2014లో చూడండి ఎంత పురోగతి చెందామంటే, మనం సర్వీస్ సెక్టార్ లో సైతం ఆసియాన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. 2009లో గూడ్స్ లో, 2014లో సర్వీసెస్ లో. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి, క్వశ్చన్ ఇలా అవ్వచ్చు, ఆసియాన్ తో భారతదేశానికి కేవలం గూడ్స్ లోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అని అడిగితే తప్పు. మనకి రెండు, గూడ్స్ లోను సర్వీస్ సెగ్మెంట్ లోను, రెండిట్లో కూడా మనకి వాటితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. అలానే మనము స్ట్రాటజిక్ పార్ట్నర్ కూడా, స్ట్రాటజిక్ పార్ట్నర్ ఆఫ్ ఆసియాన్. ఇండియా ఇస్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే ఇద్దరి యొక్క ఆలోచన విధానాలు అనేవి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయి అంతర్జాతీయ పరంగా అయినప్పుడు. ఓకే, సో నెక్స్ట్ అండి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిటైన్స్ పాకిస్తాన్ ఆన్ ద గ్రే లిస్ట్ ఫర్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్. సో ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి. ఒకటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రెండు గ్రే లిస్ట్ అనే ఒక లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏమిటి? ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముఖ్యంగా అండి దీనిని G7 అనే దేశాలు, గ్రూప్ ఆఫ్ 7 దేశాలు స్టార్ట్ చేశాయండి.
భయపడకండి, క్లాస్ ఎండింగ్ కల్లా నేను గ్రూప్ ఆఫ్ సెవెన్ గురించి కూడా చెప్తాను కాబట్టి అక్కడ ఆ దేశాల గురించి నేను చెప్తాను. గ్రూప్ ఆఫ్ సెవెన్ అనే దేశాలు 1989లో స్థాపించిందండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు ఏంటంటే యాంటీ మనీ లాండరింగ్, యాంటీ మనీ లాండరింగ్. యాంటీ మనీ లాండరింగ్ అంటే ట్యాక్స్ కట్టకుండా ఇల్లీగల్ రూపాన మీరు డబ్బు సంపాదించింది అది అఫీషియల్ రూపాన్ని సంపాదించినట్టు చూపించడమే మనీ లాండరింగ్ అంటాం అన్నమాట. ఇల్లీగల్ రూపంలో సంపాదించి సరైన పద్ధతిలోనే సంపాదించానని మీరు చూపెట్టగలిగితే దాన్ని మనీ లాండరింగ్. అలా మనీ లాండరింగ్ జరగకూడదు, ట్యాక్స్ ఎవేషన్ జరగకూడదు అన్న అంశం పైన ఫామ్ అయిందే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఆ తర్వాతి కాలంలో 2000 సంవత్సరం వచ్చిన తర్వాత దీని యొక్క పరిధిని పెంచుతూ టెర్రర్ ఫండింగ్ ని కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. అంటే టెర్రర్ ఫండింగ్, ఈ మనీ లాండర్ చేసినటువంటి డబ్బు, ఇల్లీగల్ రూపాన సంపాదించినటువంటి డబ్బుని టెర్రర్ ఫండింగ్ కోసం ఉపయోగించకుండా చూడాల్సిన అంశం కూడా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థకే మనం అప్పచెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తు పెట్టుకోవాలి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీనిలో భారతదేశం మెంబరా అంటే ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్. ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్. ఓకే, మరి భారతదేశం మెంబరా అంటే అవునండి, భారతదేశం మెంబరే. 2010లో భారతదేశం దీంట్లో మెంబర్గా మారింది. ఓకే, 2001లో దీనికి టెర్రర్ ఫండింగ్ అనే అంశాన్ని యాడ్ చేశారు. ఆ తర్వాత దీంట్లో మొత్తం పూర్తిగా ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే దీంట్లో 37 దేశాలు, 37 కంట్రీస్ దీంట్లో మెంబర్స్ అన్నమాట. 37 కంట్రీస్ దీంట్లో మెంబర్స్. ఈ 37 దేశాలతో పాటు 2 ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో మెంబర్సే. 2 ఆర్గనైజేషన్స్ ఏంటివండి ఆ 2 ఆర్గనైజేషన్స్ అని కూడా మీకు చెప్తాను. ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, 2 ఆర్గనైజేషన్ వచ్చేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఒకటి యూయూ ఇంకోటి జీసీసీ. ఏంటండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో పూర్తిగా 37 దేశాలు మరియు ఈ 2 ఆర్గనైజేషన్స్ పూర్తిగా 39 మెంబర్లతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రస్తుతం నిలిచిందనమాట. ఓకే, హోప్ఫుల్లీ మీరు ఇవన్నీ రాసుకున్నారు. దేని కొరకండి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్? మనీ లాండ్ యాంటీ మనీ లాండరింగ్ కొరకు స్థాపించబడింది 1989లో G7 దేశాలతో. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా నేను చెప్తాను. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉందండి, ప్యారిస్లో ఉంది. ఇది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థతో కలుపుకొని ప్యారిస్లో హెడ్ క్వార్టర్ని షేర్ చేసుకుంటుంది అన్నమాట. సో అర్థం చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి నేర్చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్ అనే 2 పదాల నుంచి చూద్దాం. ఏంటండి గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్? అయితే ఈ యొక్క సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే అండి, దేశాల్లో ఏ దేశాలు ఇట్లా టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తున్నాయి, మనీ లాండరింగ్ చేస్తున్నాయి, మరి ఇవి అరికట్టేందుకు వాటి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయన్న అంశం పైన ఇది రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఒక్కొక్క దేశాన్ని చెక్ చేస్తున్నప్పుడు ఏవైతే దేశాలు ఇది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పాటివ్వదో వాటిపైన ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ చేస్తుంది. ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇతర దేశాలతో అవి ట్రేడ్ చేసుకోలేకుండా, అలానే ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకోలేకుండా, ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ సరిగ్గా రానివ్వకుండా ఆపేందుకు ఈ యొక్క సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది. సో తద్వారా ఆ దేశాలు కనీసం భయపడి ఈ యొక్క ఇనీషియేటివ్స్ తీసుకొని మనీ లాండరింగ్ను, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని అంతం చేస్తాయని. అయితే అలాంటి ఒక దేశమే పాకిస్తాన్ అన్నమాట. సో పాకిస్తాన్కి ఇది ఒక రికమెండేషన్స్ ఇచ్చిందండి, ఒక 10 నుంచి 20 రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఇవి పాటివ్వండి, ఇవి పాటిస్తే మిమ్మల్ని మేము ఈ గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్లోకి తీసుకెళ్ళము అని చెప్పిందనమాట. సో చెప్తే కూడా పాకిస్తాన్ చేయలేకపోయిందండి. చేయలేకపోయినందున దాన్ని గ్రే లిస్ట్లో పెట్టారనమాట. అంటే ఇది ముఖ్యంగా వాచ్ లిస్ట్, అంటే ఈ దేశాలు కోఆపరేట్ చేయట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు అసలు మనీ లాండరింగ్ తగ్గించేందుకు.
ఒకవేళ ఈ గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలు ఇంకా వర్స్ట్ గా అసలు ఏం కోఆపరేట్ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం చేశారనుకోండి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అసలు వీటిని నాన్ కోఆపరేటింగ్ టెరిటరీస్ అంటాం అన్నమాట నాన్ కోఆర్డినేటింగ్ ఆర్ కోఆపరేటివ్ టెరిటరీస్ అసలే కోఆపరేట్ చేయట్లే అన్న టెరిటరీస్ ని దీంట్లో పెడతాం అన్నమాట దీంట్లో ఉన్నాయి ఇప్పుడు కేవలం రెండు దేశాలే ఉన్నాయండి ఒకటి వచ్చేసి నార్త్ కొరియా దీనినే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇంకొకటి వచ్చేసి ఇరాన్ ఈ రెండు దేశాలని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంట్రీకి లోన్స్ రావడం కష్టం దేశాలతో ట్రేడ్ జరగడం కష్టం ముఖ్యంగా G7 దేశాలు ఏదైతే ఈ ఒక సంస్థని ఫామ్ చేశాయో వారైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ చేయరండి ఓకే సో దిస్ ఈజ్ వాట్ గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ అండ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నెక్స్ట్ అండి 14th బ్రిక్స్ సమ్మిట్ టు బి హెల్డ్ ఇన్ చైనా చైనాలో 14వ బ్రిక్స్ సమ్మిట్ జరిగిందండి ఇది వర్చువల్ ఫార్మాట్లో మోడీ గారు అటెండ్ అయ్యారు ఎందులో అండి వర్చువల్ ఫార్మాట్లో ఆన్లైన్ రూపంలో వీరు అటెండ్ అవ్వడం జరిగింది సో బ్రిక్స్ అనే సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం సో బ్రిక్స్ అనే ఒక పదాన్ని బ్రిక్ ముఖ్యంగా బ్రిక్ అనే పదాన్ని జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి 2001లో కోట్ చేశారండి ఆ తర్వాత ఈ బ్రిక్ అనే దేశాలు ఒకటి బ్రెజిల్ రష్యా ఇండియా మరియు చైనా ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా ఆలోచించాలన్నమాట మనం కలిసికట్టుగా ఎందుకు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పేసి 2004 నుంచి వీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కషన్ చేసుకోవడం మొదలుపెట్టాయన్నమాట కానీ అఫీషియల్గా వీళ్ళు 2006లో ఒక డిక్లరేషన్ చేసుకున్నారండి బ్రిక్స్ డిక్లరేషన్ చేసుకున్నారు అఫీషియల్గా బ్రిక్స్ 2006లో ఫామ్ అయిపోయింది ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా ఈ యొక్క గ్రూపింగ్లో జాయిన్ అయిపోయింది అనమాట సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయింది 2010లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సంస్థ పేరు బ్రిక్స్గా మారింది అనమాట బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు సౌత్ ఆఫ్రికా కలుపుకొని బ్రిక్స్ దేశాలుగా 2010లో మారింది ఆ తర్వాత ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ వివిధ విభాగాల్లో ఎన్వైరాన్మెంట్కి సంబంధించి క్లైమేట్ చేంజ్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఓకే ఆ తర్వాత సైంటిఫిక్ టెక్నాలజీకి సంబంధించి కల్చరల్ కోఆపరేషన్ సంబంధించి మనము ఎకనామీకి సంబంధించి ఇలా వివిధ విభాగాల్లో ఎకనామీ ఎన్వైరాన్మెంట్ ఎకాలజీ అన్ని విభాగాల్లో హెల్త్ అన్ని విభాగాల్లో కోఆర్డినేషన్గా కోఆపరేషన్గా పనిచేయాలని నిర్ణయించుకున్న సంస్థనే ఈ యొక్క బ్రిక్స్ అనే సంస్థ ఓకే ఈ యొక్క బ్రిక్స్ సంస్థ గురించి బ్రీఫ్ ఇదండి బ్రీఫ్ సో బ్రీఫ్ తర్వాత ఇంకొంచెం డెప్త్గా వెళ్తే బ్రిక్స్ అనే సంస్థ వారు ఓకే ఈ సంస్థ 2014లో ఫార్టిలాజా డిక్లరేషన్ ద్వారా ఒక బ్యాంకు యొక్క రూపకల్పన చేశారండి ఆ బ్యాంక్ పేరు ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక మీకు క్వశ్చన్ వేస్తున్నానండి ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కింద కమెంట్ సెక్షన్లో చేయాలి బ్రిక్స్ సంస్థకి హెడ్ క్వార్టర్ ఉందా హెడ్ క్వార్టర్ ఉంటే ఆ హెడ్ క్వార్టర్ ఏ దేశంలో ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు సో 2014లో ఫార్టిలాజా డిక్లరేషన్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకును స్థాపించారండి ఓకే ఈ యొక్క బ్యాంకులో అన్ని దేశాలకి సమానమైన ఈక్వల్ షేర్ ఉంది ఆ తర్వాత మీరు అడగచ్చు సార్ కేవలం ఈ 5 దేశాలు మాత్రమే ఈ బ్యాంక్లో మెంబర్లా అంటే కాదు ఇతర దేశాలను కూడా అలౌ చేశాం వి అలౌడ్ అదర్ కంట్రీస్ ఇతర దేశాలకు కూడా ఈ దేశాలకు చెందినటువంటి కొన్ని షేర్లు అమ్మేసి ఇతర దేశాలను కూడా మనం ఇందులోకి రమ్మన్నాము వచ్చాయి కూడా అందులో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఈజిప్ట్ దేశం ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయండి సో ఇతర దేశాలు కూడా వచ్చాయి ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మన ఈ బ్రిక్స్ దేశాలే కాకుండా ఇతర దేశాల్లో కూడా ముఖ్యంగా బ్రిక్స్ దేశాల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇలాంటి దేశాల దగ్గరికి ఎందుకు మనది మనమే ఎందుకు చేసుకోలేమన్న అంశం పైన ఫామ్ అయిందే ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ అన్నమాట స్థాపించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘాయ్లో ఉందండి, షాంఘాయ్ చైనా, షాంఘాయ్ చైనాలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే బ్రిక్స్ అనే సంస్థ కంటింజెన్సీ రిజర్వ్ ఫండ్, ఏంటండి కంటింజెన్సీ రిజర్వ్ ఫండ్ ఫండ్ అనే ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పుడైనా వీరికి ద్రవ్యలోపనం జరిగినప్పుడు ఆ ఫండ్ నుంచి డబ్బులు తీసేసి ఈ కంట్రీస్కి ఇస్తూ ఉంటారనమాట. ఓకే, హోప్ఫుల్లీ ఇది అన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి బ్రిక్స్ 14వ బ్రిక్స్ సమ్మిట్కి థీమ్ ఏంటి అని కనుక ఎగ్జామ్లో అడిగితే థీమ్ ఏంటి అంటే ఫాస్టర్ హై క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అషర్ ఇన్ ద న్యూ ఎరా ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ రాసుకోవాలి. ఇది దాని వర్చువల్ సమ్మిట్ యొక్క థీమ్, ఫాస్టర్ హై క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అషర్ న్యూ ఎరా ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ వచ్చేసి ఈ సంవత్సరం యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ అండి, ఇంకో ముఖ్యమైన సంస్థని ఇటీవల కాలంలో ఏర్పాటు చేశాం. దాని పేరే పార్ట్నర్స్ ఇన్ బ్లూ పెసిఫిక్, పార్ట్నర్స్ ఇన్ బ్లూ పెసిఫిక్ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా పీబీపీ, పార్ట్నర్స్ ఇన్ బ్లూ పెసిఫిక్. ఇది అసలు గ్రూపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క గ్రూపింగ్లో 4 దేశాలు ఉన్నాయండి. ఎన్ని దేశాలు? 4 కంట్రీస్, ఇక్కడ రాస్తున్నాను 4 కంట్రీస్. ఈ 4 కంట్రీస్ ఏంటివంటే ఒకటి యుఎస్ఏ, ఓకే, నెక్స్ట్ జపాన్ ఆస్ట్రేలియా, దాని తర్వాత న్యూజిలాండ్. ఓకే, 4 దేశాలు కలిసి ముఖ్యంగా యుఎస్ఏ వారు స్థాపించారండి. దాని పేరే పార్ట్నర్స్ ఇన్ బ్లూ పెసిఫిక్, పార్ట్నర్స్ ఇన్ బ్లూ పెసిఫిక్. ఈ సంస్థ లేదా ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, చైనాని ట్యాకిల్ చేయడం. దీన్ని చైనాని ట్యాకిల్ చేయడం. మనం చూస్తూనే ఉన్నామండి, చైనా పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి సాలమన్ ఐలాండ్స్తో వారి యొక్క ఎక్స్టర్నల్ సెక్యూరిటీని కాపాడేందుకు గాను ఒక అగ్రిమెంట్ చేసుకుందన్న విషయం మనం కరెంట్ అఫేర్స్లో చూసాం. దేంతో? సాలమన్ ఐలాండ్స్ ఎగ్జాక్ట్లీ ఆస్ట్రేలియాకి పైనే ఉందండి. సో ఇలా చైనా యొక్క అగ్రెసివ్ పాలసీ వలన పసిఫిక్ సముద్రంలో ఇంకా ఇన్సెక్యూరిటీ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. కనుక చైనాని ట్యాకిల్ చేస్తూ ఈ 4 దేశాలు కలిసి ఇలా పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి చిన్న దీవి దేశాలు కానివ్వండి, ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఆ దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకొని ఆ దేశాలను చైనాకు దూరం చేయాలనే అంశం పైన ఏర్పడినటువంటి సమస్యనే పార్ట్నర్షిప్ ఇన్ బ్లూ పెసిఫిక్. ఓకే, అమిడ్ చైనాస్ అగ్రెసివ్ పుష్ టు ఇంక్రీజ్ పెసిఫిక్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ద యుఎస్ అండ్ ఇట్స్ అలైస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ కూడా, సారీ ఇక్కడ యూకే రాయలేను నేను, యునైటెడ్ కింగ్డమ్ మొత్తం కలుపుకొని 5 దేశాల యొక్క మెంబర్షిప్స్ అండి, యుఎస్ఏతో కలుపుకొని అయితే 5. ఓకే, ఈ ఇనిషియేటివ్ని స్థాపించాయండి. ఈ యొక్క ముఖ్య ఇనిషియేటివ్కి ఏంటంటే ప్రాస్పెరిటీ, రెసీలియన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ప్రాస్పెరిటీ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటండి, క్లైమేట్ చేంజ్ని నుంచి ఈ యొక్క చిన్న దీవి దేశాలను కాపాడడం, కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ని పెంచడం, మేరీటైమ్ సెక్యూరిటీని పెంచడం, ప్రొటెక్షన్, హెల్త్ మరియు ప్రాస్పెరిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా ఆ దేశాలకు దగ్గర అవ్వడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కూడా న్యూస్లో నిలిచిందండి. ఆ ఇనిషియేటివ్ పేరే ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ, ఐపీఈపీ. ఓకే, ఐపీఈఎఫ్, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇది కూడా యుఎస్ఏ వారి ఇనిషియేటివ్ అండి. దాదాపు 13 దేశాలు ఉన్నాయి. ఆ 13 దేశాలు ఏంటంటే అండి, ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఎకనామీని ప్రాస్పరస్గా చేయాలన్న ఉద్దేశంతో ఫామ్ అయిందే ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ, రాసుకోవాలండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో 13 దేశాలు అవి ఏంటివి, ఆస్ట్రేలియా, బ్రునై, ఇండియా, ఇండోనేషియా. ఓకే, భారతదేశం కూడా ఇందులో మెంబర్ అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎవరికైనా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే దయచేసి పాస్ చేసుకొని రాసుకోవాలి. ఓకే, యూ కెన్ రైట్ ఇట్ నౌ. ఓకే, పాస్ అండ్ రైట్ ఇట్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. సో నాటో ఉందండి.
ఇటీవల కాలంలో మనం చూసాము యుక్రెయిన్తో రష్యా యుద్ధం తర్వాత రెండు దేశాలు నాటో అనే సంస్థలో జాయిన్ అయ్యేందుకు గాను ముందుకొచ్చాయి. ఆ రెండు దేశాలు ఏంటంటే అండి, ఒకటి ఫిన్లాండ్, ఇంకోటి స్వీడన్. సో ఆ దేశాలు రాకూడదు అని చెప్పేసి టర్కీ అనేది అడ్డుపడింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో వారి మధ్యలో జరిగిన డిస్కషన్ తర్వాత టర్కీ ఒప్పుకుందండి, ఫిన్లాండ్ మరియు స్వీడన్ మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. అలాంటప్పుడు మనం నాటో అనే సంస్థ గురించి తెలుసుకోవాలి. హెడ్డింగ్లోనే ఉందండి, సింపుల్ కరెంట్ అఫేర్స్, స్వీడన్ అండ్ ఫిన్లాండ్. మీకు సింపుల్గా రావచ్చు ఒకవేళ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత. ఇటీవల కాలంలో నాటో అనే సంస్థలో జాయిన్ అయిన రెండు దేశాలు ఏంటివంటే స్వీడన్ అండ్ ఫిన్లాండ్. ఓకే, ప్రస్తుతం ఈ నాటో అనే సంస్థ గురించి తెలుసుకుందాం. నాటో అనే సంస్థ 1949లో ఇదొక మిలిటరీ అలియన్స్ అన్నమాట. మిలిటరీ అలియన్స్ బేసికలీ సెక్యూరిటీ లేదా పీస్ కోసం, పీస్ని వెస్టర్న్ యూరోప్ ప్రాంతంలో నిలదొల్పాలన్న ఉద్దేశంతోనే 1949లో ఫామ్ అయిందే ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే సంస్థ. నాటో అంటే ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని వాషింగ్టన్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ చేశాం. అంటే యుఎస్ఏ వారు కూడా ఫస్ట్ నుంచి దీంట్లో మెంబరే. ఓకే, యుఎస్ఏ గుర్తుపెట్టుకోవాలి, అమెరికా వారు కూడా దీంట్లో మెంబరే. సో వాషింగ్టన్ డిక్లరేషన్ ద్వారా 1949లో ఒక మిలిటరీ అలియన్స్ ఫామ్ చేశాం. ఎందుకంటే ఆల్రెడీ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ప్రపంచ దేశాలు అన్నీ పీస్ఫుల్గా ఉండాలి. తద్వారా ఎప్పుడు కుదురుతుందంటే కలిసికట్టుగా మనం ఉంటేనే కుదురుతుందన్న అంశం పైన నాటో ఫామ్ అయిందనమాట. అంటే ఈ 30 దేశాలు ఏవైతే ఉన్నాయండి నాటోలో, ఏదైనా బయట దేశం వారు ఈ 30లో ఏ ఒక్క దేశం పైన అయినా యుద్ధం ప్రకటించినట్టయితే ఈ 30 దేశాలు కలిసి కట్టుకొని ఈ దేశాని పైన యుద్ధం చేసేసి ఆ దేశాన్ని నాశనం చేస్తాయన్నమాట. సో అదే భయం అండి, యుక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అయితే రేపు యుక్రెయిన్ పైన పట్టు రష్యాకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, యూరోప్లో ఉన్న అన్ని దేశాలు కలిసికట్టుగా రష్యా పైన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అప్పుడు యుక్రెయిన్ నాటోలో మెంబర్ కాబట్టి. సో తద్వారానే అలాంటి సెక్యూరిటీ కొరకే ఫిన్లాండ్ మరియు స్వీడన్ రెండు కూడా నాటోలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాయన్నమాట. స్వీడన్కి ఎటువంటి బార్డర్ లేదండి రష్యాతో, కేవలం ఫిన్లాండ్కే ఉంది. కానీ ఫిన్లాండ్ని దాటుకొని వస్తే ఎలా అన్న ఉద్దేశంతో దీంట్లో జాయిన్ అవుతుందన్నమాట. ఈ నాటో అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో ఉందండి. బెల్జియంలో ఉన్నటువంటి బ్రుసెల్స్లో ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఉందన్నమాట. దీనికి ఒక జాయింట్ కమాండ్ ఉంటుందండి. జాయింట్ కమాండ్ అంటే ఈ 30 దేశాలకు చెందినటువంటి ఆర్మీ, నేవీ పర్సనల్స్ అందరు కలిసి ఒక యూనిట్గా ఏర్పడతారనమాట. దీని యొక్క జాయింట్ కమాండ్ కూడా మౌ అనే ప్రాంతం, ఇది కూడా బెల్జియంలోనే ఉంది. ఓకే, సో హోప్ మీకు నాటో అనే సంస్థ గురించి మొత్తం అర్థమైపోయింది అనుకుంటూ. సో దానికి సంబంధించి ఆ 30 మెంబర్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. లేటెస్ట్గా జాయిన్ అయినటువంటి లాస్ట్ మెంబర్ ఎవరంటే మెసిడోనియా అనే దేశం అండి. 2020లో జాయిన్ అయింది. ఒరిజినల్గా డెన్మార్క్, కెనడా, బెల్జియం, ఐస్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, లక్సంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, యూకే అండ్ యుఎస్ఏ ఇవి ఒరిజినల్ దేశాలండి. తర్వాత కాలంలో మిగతావన్నీ జాయిన్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ మ్యాప్ లొకేషన్ ఒకసారి చూసుకుందాం మనం. మ్యాప్ లొకేషన్ కనుక చూసినట్టయితే ఇది ఫిన్లాండ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా రష్యా ప్రాంతం. ఈ పైన ఉన్న ప్రాంతం అంతా నార్వే, ఇక్కడ వరకు రష్యా. ఇక్కడ స్వీడన్ ఉంది చూడండి, మధ్యలో నార్వే మరియు ఫిన్లాండ్ మధ్యలో స్వీడన్ ఉంటుంది. ఓకే, వీటిని నార్డిక్ కంట్రీస్ లేదా స్కాండినేవియన్ కంట్రీస్ కూడా అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్, G7 లీడర్స్ ప్లెజ్ 600 బిలియన్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. అంటే ఇటీవల కాలంలో G7 సమ్మిట్ జరిగిందండి. ఏం జరిగింది? G7 అనే ఒక సమ్మిట్ జరిగింది. 7 దేశాలు ఐఎంఎఫ్ అనే సంస్థలో మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా చెప్పుకునేటటువంటి 7 దేశాల యొక్క లీడర్స్ అనేవారు ఒకే దగ్గర మీట్ అయ్యారండి. దానికి గాను మన నరేంద్ర మోడీ గారిని కూడా గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ యొక్క సమ్మిట్లో ఒక డిక్లరేషన్ చేశారండి, డెవలపింగ్ కంట్రీస్లో మేము దాదాపుగా $600 బిలియన్ని పెట్టుబడి రూపంలో మేము డైవర్ట్ చేస్తాము వచ్చే కాలంలో అని చెప్పేసి
అడగడం జరిగింది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు డెవలపింగ్ కంట్రీస్ వరకు 600 బిలియన్లని వెచ్చిస్తాము అని చెప్పారంటే అది G7 దేశాలు. ఓకే, సో G7 కంట్రీస్ అంటే ఏమిటి తెలుసుకోండి ఫస్ట్. G7లో ఒకప్పుడు G8 గా పిలిచేవారండి, కానీ 2014లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్లో ఉన్నటువంటి యుక్రెయిన్కి చెందినటువంటి క్రిమియా అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుందో అప్పుడు రష్యాని ఈ దేశాలు బయటికి పంపించేశాయండి. G7 అనే సంస్థలో మామూలుగా ఇది ఒక గ్రూపింగ్ అన్నమాట. 1972లో ఆయిల్ క్రైసిస్ అప్పుడు ఫామ్ అయిందండి, ఆయిల్ క్రైసిస్ అప్పుడు. ఓకే, ఆయిల్ క్రైసిస్ అంటే ఈ యొక్క వెస్ట్ ఏషియన్ దేశాలు ఉంటాయి కదా, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాలు, అమెరికా వంటి దేశాలకి ఆయిల్ పంపము అని చెప్పాయండి. సో పంపకపోవడం వల్ల ఆయా దేశాల్లో రేట్లు భారీగా పెరిగిపోయాయి. సో పెరిగిపోయినందుకు గాను అది ఎలా ట్యాకిల్ చేయాలని అప్పుడు ఫామ్ అయింది ఈ G7. ముఖ్యంగా దీనికి హెడ్ క్వార్టర్ ఏముండదు, దీనికి హెడ్ క్వార్టర్ అంటూ ఉండదు, మరియు దీంట్లో తీసుకున్న డెసిషన్స్ కూడా బైండింగ్ కావు, ఏది కూడా సంబంధం లేదు. ఏదో కలుస్తున్నాం అంటే కలుస్తున్నాం ఒక ఇన్ఫార్మల్గా. ఓకే, సో దీంట్లో 7 దేశాలు ఏంటివంటివంటే జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా, యుఎస్ఏ, ఇటలీ మరియు జపాన్. చూసుకోవచ్చండి, ఇవి మిగతా అన్ని దేశాలు కలిపితే G20 అనే దేశాలు. ఇటీవల కాలంలో G20 సమ్మిట్ కూడా జరిగిందండి, అది జూలైలో జరిగింది కాబట్టి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో మిగతా దేశాలు G20కి సంబంధించిన దేశాలు కూడా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఒక్కటి గమనించాలి, యూరోపియన్ యూనియన్ అనే సంస్థ G20 దేశాల్లో ఒక మెంబర్ అన్నమాట, అది కూడా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ ఏంటండి. ఆపరేషన్ సంకల్ప్ ఇది ఆపరేషన్ సంకల్ప్ యొక్క 3వ ఆపరేషన్ అండి. ఇది 3వ సంవత్సరం కంటిన్యూస్గా చేస్తున్నాం. దీన్ని 2019లో జరిగిందండి. మామూలుగా అప్పుడు యుఎస్ఏ మరియు ఇరాన్కి సంబంధాలు సరిగ్గా లేవు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అంటాం దీన్ని, గల్ఫ్లో. ఇది పెర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. ఇరాన్ తలుచుకుంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని వెంటనే బ్లాక్ చేయగలదన్నమాట. సో ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో మనకి పీస్ని మెయింటైన్ చేసేందుకు, మరియు ఇక్కడ నుంచి మన ట్రేడ్ షిప్స్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ షిప్ మన షిప్స్కి నేవీ వారు ప్రొటెక్షన్ అందిస్తూ ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా వారికి ప్యాసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశమే. ఎందుకంటే అండి, భారతదేశానికి అవసరమైన దాదాపు 80% ఆయిల్ ఏదైతుందో, 80% ఆయిల్ అనేది లేదా గ్యాస్ అనేది ఈ యొక్క పెర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుంది అన్నమాట. తద్వారా మనకి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అనేది చాలా ముఖ్యం. సో ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ హోర్మోన్ నుంచి పాస్ అయ్యేటటువంటి షిప్పులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రొటెక్షన్ ఇస్తూ వాటిని జాగ్రత్తగా దాటివ్వడం ఏ ఈ యొక్క ఆపరేషన్ సంకల్ప యొక్క ముఖ్య ఉద్దేశం. 2019లో ఫస్ట్ టైం చేశామండి, దాన్ని కంటిన్యూస్గా చేస్తున్నాం ఇప్పటివరకు, ఇది 3వసారి. ఓకే, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, రుచిరా కంబోజ్ గారిని మన యునైటెడ్ నేషన్కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా చేశామండి. ఎవరిని? రుచిరా కంబోజ్. వీరు 1987 ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండి. వీరు ప్రస్తుతం ఉన్నటువంటి టిఎస్ త్రిమూర్తి గారిని రీప్లేస్ చేస్తూ వీరిని ప్లేస్ చేయడం జరుగుతుంది. సింపుల్గా అడుగుతారు, ఇటీవల కాలంలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫర్ యుఎన్గా ఎన్నుకోబడినటువంటి వారు ఎవరు, భారతదేశం నుంచి అపాయింట్ చేయవన్న వారు ఎవరు? ఓకే, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్ ఫ్రమ్ ఇండియా, ఆఫ్ ఇండియా అంటే రుచిరా కంబోజ్ అన్న వీరి పేరుని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్తో ఒక టాక్టికల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారండి. ఇలా ఒక నేవీ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ వారు కలిసి ఓ యుద్ధ విమానాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ అలా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్నే టాక్టికల్ లీడర్షిప్ అంటే యుద్ధ సమయం లేదా యుద్ధ వాతావరణంలో ఏ విధమైన వాతావరణం ఏర్పడుతుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేస్తారన్నమాట. సో అలాంటి ప్రాక్టీస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరితో చేసింది అని క్వశ్చన్ అడగవచ్చు. సింపుల్గా క్వశ్చన్ ఏమడుగుతారు, టాక్టికల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఏ 2 దేశాల మధ్యలో ఉన్న ఎయిర్ ఫోర్స్ల మధ్యలో జరిగిందంటే ఇండియా మరియు ఈజిప్ట్. భారతదేశం నుంచి Sukhoi 30 MKI ఎయిర్క్రాఫ్ట్ మరియు 2 C-17 ఎయిర్క్రాఫ్ట్లు మరియు 57 IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలానే సుప్రీంకోర్టు ఎక్కడ అండి, యుఎస్ఏకి చెందినటువంటి సుప్రీంకోర్టు వారు ఒక అబార్షన్ లాని, ఇంతకుముందు యుఎస్ఏలో అండి అబార్షన్ అనేది ఫండమెంటల్ రైట్ అనమాట, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉండేది. ఏంటండి కాన్స్టిట్యూషనల్ రైట్?
అంటే వారి యొక్క రాజ్యాంగం వారికి ఇచ్చిందని చెప్పేసి చెప్పేవారన్నమాట. రోయ్ వి వేడ్ అనే జడ్జిమెంట్లో 1972లో వారి యొక్క సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇది తప్పు, అబార్షన్ అనేది రాజ్యాంగ హక్కు కాదు అని చెప్పేసి దీన్ని కొట్టేయడం జరిగిందండి. సో దానికి సంబంధించే ఇది. మనందరము ఒక పాయింట్ ఇక్కడ గమనించాలి, యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయండి. ఒక్కో రాష్ట్రానికి వారి వారి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వారి వారి రాజ్యాంగం ఉంటుంది, వారికంటూ వారు సొంత లాస్ చేసుకుంటారు. అలా చూసినట్టయితే ప్రతి రాష్ట్రంలో అబార్షన్ అనేది ఇల్లీగల్ కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఇల్లీగల్, కొన్ని రాష్ట్రాల్లో లీగల్ అన్నమాట. సో ముఖ్యంగా అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ఏలో రాజ్యాంగం దేశానికి ఒకటి ఉన్నా ఇతర రాష్ట్రాలకు కూడా రాజ్యాంగాలు ఉంటాయి అన్న విషయాన్ని మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలానే రోయ్ వి వేడ్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే దేనికి సంబంధించింది అండి, అబార్షన్ రైట్కి సంబంధించింది. దాన్ని సుప్రీంకోర్టు వారు ఇటీవల కొట్టేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా గుర్తుపెట్టుకున్న తర్వాత ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తా అండి, భారతదేశంలో అబార్షన్ అనేది లీగలా ఇల్లీగలా. భారతదేశంలో అబార్షన్ అనేది 20 వారాలలోపు చేయించుకోవచ్చు, 20 వీక్స్ వరకు లీగల్గా చేయించుకోవచ్చు. ఓకే, కానీ 20 వారాలు దాటితే 24 వారాలు అనేది మ్యాక్సిమం టైం అనమాట, 24 వీక్స్ లోపు మనం చేయించుకోవచ్చు. కానీ ఈ 24 వీక్స్ అబార్షన్ అనేది స్పెషల్ కేసెస్ అండి, స్పెషల్ కేసెస్ అంటే ఈ యొక్క గర్భవతి అయినప్పుడు సమయంలో తల్లికి యాక్సిడెంట్ అయినా లేకుంటే భర్తను కోల్పోయినా, విడోవుడ్ భర్తను కోల్పోయినా లేకుంటే పిల్లవాడిలో అవయవాలు సరిగ్గా ఫామ్ కాకపోయినా, ఒకవేళ పుట్టిన వాడు సర్వైవ్ కాలేడు అని కనుక నిరూపించినట్టయితే ఈ 24 వారాల్లో కూడా అబార్షన్ ఓకే అండి భారతదేశంలో. కానీ దీనికి ఒక మెడికల్ ప్యానల్ వారు నియమించి వారు ఓకే చెప్తేనే ఈ యొక్క అబార్షన్ అనేది కుదురుతుందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశంలో 20 నుంచి 24 వారాల వరకు అబార్షన్ అనేది ఓకే. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో G20, వచ్చే సంవత్సరం G20 ఏ దేశంలో జరుగుతుంది అంటే ఇండియాలో అండి. ఇండియా 2023లో ఏ దేశంలో G20 సమ్మిట్ జరుగుతుందంటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో జరుగుతుంది. ఆ యొక్క సమ్మిట్ని మనం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్పిన తర్వాత పాకిస్తాన్ మరియు చైనా వంటి దేశాలు అపోజ్ చేశాయండి దాన్ని. సో అందుకు గాను నేను ఇది ఇచ్చాను, G20 దేశాల్లో మెంబర్స్ ఎవరు అని క్వశ్చన్ అడగొచ్చండి. కింద ఇచ్చిన వాటిలో G20 మెంబర్స్ ఎవరు అని అడిగినప్పుడు దయచేసి G20 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చాను అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా అన్ని దేశాలు కూడా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, ఇంతకుముందు డయాగ్రామ్లో కూడా ఇచ్చాను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా షెర్పా, G20కి షెర్పాగా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు, షెర్పా సిస్టమ్ అంటామండి G20లో, షెర్పాగా ఎవరు నియమితులయ్యారంటే పూర్వపు నీతి ఆయోగ్ CEO అయినటువంటి అమితాబ్ కాంత్. ఈ యొక్క G20 సమ్మిట్ని చేసేందుకు గాను భారత ప్రభుత్వం బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించిందండి. సో G20 అనేది చాలా ముఖ్యమైన సమ్మిట్ మనకి, దాని గురించి ఇంకా డీటెయిల్గా వేరే క్లాస్లో చెప్పుకుందాం ఎప్పుడైనా న్యూస్లో ఇంకా బెటర్గా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్, షెర్పాగా అమితాబ్ కాంత్ గారు, వచ్చే సంవత్సరం G20 సమ్మిట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, G20 దేశాల్లో EU కూడా ఒక మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అండి, యూరోపియన్ యూనియన్ వారు క్యాండిడేట్ స్టేటస్ ఇచ్చారండి 2 దేశాలకి, యుక్రెయిన్ మరియు మాల్డోవియా మరియు జార్జియాకి, 3 దేశాలకు ఇచ్చారు. EU అనేది ముఖ్యంగా చెప్పాలంటే 27 దేశాల కలయిక. ఈ యొక్క చిన్న చిన్న దేశాలన్నీ కలిసి ఒక మహాదేశంగా చూపించుకునేందుకు ఒక పార్లమెంట్ ఏర్పరచుకొని వీరందరూ కూడా ఒక కామన్ కరెన్సీని వాడేందుకు గాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదే EU అనే ఒక సంస్థ. ఓకే, సో ఇంతటితో మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్ ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.